आपको प्रोफेसर नंदा साहब ने बुला रहे हैं। ఏంటే మా మీదే తిరగబడతావా? ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? రాకీ హాస్పిటల్లో ఉన్నట్టు తెలుసా? అసలు మీ ఎవరో తెలుసా నీకు? మా బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా నీకు? సాలి నీకు బ్లేడ్ బండి తెలుసా? చాందీ చౌక్ మస్తాన్ పేరు తెలుసా నీకు? నీకు గని తెలుసా? ఎంత పెద్ద రౌడీవా, మరి అంత ఫిలాసఫీ మాట్లాడావు. ఉస్కా ఆక్ కార్డ్ దేనా చాయే, జిందగీ మే యాద్ రఖనా ఉన్నా, సమ్జే? కని భయ్యా రే. భయ్యా, దర్యాగంజ్ బ్రిడ్జ్ మీద ధనరాజ్ మనుషులు అటాక్ చేశారు. మేము తప్పించుకున్నాం, కానీ గిరికి బుల్లెట్ తగిలింది. లోపల ఆపరేషన్ జరుగుతోంది. ఏరియాకా ఇన్స్పెక్టర్ అయినా ఓకేసి ఏకేసి బోల్ రాయ్. అచ్చాచా చేసుకుంటాంలే. కానీ నువ్వు వెళ్ళి కూర్చో, నేను మాట్లాడొస్తా. ठीक है, अपने बताओ. एक्सक्यूज मी हाय. एंटी गुर्तपट ले दो. दनी आ एरिया इंस्पेक्टर चला गड़ो चेस्तुन्नाड भैया. चाय पब्लिक गा ब्रिज मीद अंदरू चूस्तुन्न गानी मन वाल गन्स तीसारंट. अदोक प्रेस वाल चूसारंट. వాడికి డబ్బులు ఎక్కువ కావాలి, వాడికి ఎంత అడుగుతుంది ఇచ్చే. గుర్తుపట్టారా? నేను రైల్వే ట్రాక్. ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమా? పర్వాలేదు, నాకు చెప్పండి. యూను నేను ఇక్కడ హౌస్ సర్జన్ని, ఏం కావాలన్నా చేస్తాను. మా కాలేజ్ కూడా పక్కనే. చూడండి పిల్లలు, అక్కడ రెడ్ లైట్ పడగానే ఆగిన కార్ల దగ్గరికి వెళ్ళి హెల్ప్ ది హోమ్లెస్ సార్, హెల్ప్ ది హోమ్లెస్ సార్ అని అడగాలి. ఏమని అడుగుతారు? హెల్ప్ ది హోమ్లెస్ సార్, హెల్ప్ ది హోమ్లెస్ సార్. కరెక్ట్. ఎవరిని ఫోర్స్ చేయకూడదు, ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి. ఓకే? ఓకే అమ్మా. భయ్యా, ఆ అమ్మాయి లేదు. ఏ అమ్మాయిరా? హాస్పిటల్, హాస్పిటల్ భయ్యా. ఆ పాపం భయ్యా, అడుక్కుంటుంది భయ్యా అక్కడ. అవును అమ్మాయి, నన్ను ఇక్కడ. అయినా అమ్మాయి ఏం చేస్తాం మనకెందుకురా? అయినా నీకు ఎక్స్ట్రా ఉన్నాయి నీకు. అనాథ పిల్లలకి సహాయం చేయండి. ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? పాపం చేసిన వాళ్ళు దానం చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది. హలో, మిమ్మల్ని ఏంట్రా అంద అమ్మాయి, పాపం చేసిన మనుషులు దానం చేస్తే ప్రాయశ్చితం అవుతుందంట. అచ్చప్పుడే తలవరు బే. నువ్వు ఇచ్చావుగా, నువ్వు ఇచ్చావుగా డబ్బులు ఇప్పుడు. మరి నువ్వు ఇప్పుడు డబ్బులు ఇచ్చావుగా, నువ్వు డబ్బులు ఇచ్చావుగా. ఇలారా ఏంటి సార్, మళ్ళీ ఇస్తారా? ఇందాకేంటన్నావు సార్? ఇందాకేంటన్నావు? పాపం చేసిన వాళ్ళు దానం చేస్తే. నేను పాపం చేశాను, పుణ్యం చేశాను నీకు తెలుసా? అయినా నా గురించి నీకేం తెలుసు? నాతో అనవసరంగా పెట్టుకో, నేను అసలు మంచోడి కాదు తెలుసా? తెలుసు. ఏం తెలుసు? మీరు మంచివారు కాదని. ఇదే ఆఖరు సార్,
ఇంకోసారి చేసావు ఇలాగా. వార్నింగ్ ఇస్తున్నాడా టాటా చెప్తున్నాడా? హే లిజన్ లిజన్, ఇది జోక్ కాదు. నేను నా ఫస్ట్ సాలరీతో మీకు ఇస్తున్న ట్రీట్, ఓకే? ఏం కావాలో ఆర్డర్ చేయండి. ఏయ్ నువ్వేంటి అంత డల్ గా ఉన్నావు? రేపటి నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ కదా, భయపడుతుంది. భయపడితే చచ్చిపో. భయపడే వాళ్ళకి ఈ ప్రపంచంలో బతికే హక్కు లేదు. గుండ్రంగా ఉండేది భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు. అదంతే. ఇందు కంట్రోల్ యువర్ సెల్ఫ్. హిహి, నిక్కించకుండా కంట్రోల్లో ఉండు. ఏ మనం వేరే రెస్టారెంట్కి వెళ్దాం, పదండి. ఏమైంది సడన్ గా? ఇంకాసేపట్లో ఇక్కడ పెద్ద గొడవ జరగబోతుంది. నీకెలా తెలుసు? అక్కడ ఉన్నాడు చూడు, పెద్ద రౌడీ. భలే ఉన్నాడే. ఏయ్, అతని రౌడీ అని చెప్తుంటే హీరోలో చూస్తావేంటి? ఏ, నీకు యాక్షన్ మూవీస్ నచ్చవా? ఏ పదండి, గెరప్ గెరప్. ఏంటి, ఏమైంది? ఇందాఫ్యా, కమ్ లెట్స్ గో. తెలిసిందే కదా. చూసావా మామా, గని అక్కడ కూర్చున్నాడు. ఇది ఏ సంబంధం లేనట్టు ఇటొచ్చేస్తుంది. మనకేమో గని తెలిసినట్టు పెద్ద కటింగ్లు ఇచ్చింది. మమ్మల్ని ఎదలు చేస్తావా? రా కాలేజీ రా చెప్తా. ఏంటి ఆగిపోయావు? వన్ మినిట్. టూ పెప్సీ ప్లీజ్. రౌడీ అని మనతో చెప్పి పెప్సీ ఇస్తోందేంటి? చార్జ్. మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఇంకోసారి చీపు అని మాత్రం చెప్పొద్దు ప్లీజ్. కళ్ళు మూసుకుని పెప్సీ తాగేయండి ప్లీజ్. వద్దు, మనం మాట్లాడుకుందాం. ఓకే ఓకే, నేనే మాట్లాడతాను. ఆ యెల్లో హుడ్ వేసుకున్నారు చూసారా? అదిగో అక్కడ. ఆ రోజు మీరు కూడా ఆకల షర్ట్ వేసుకున్నారండి. కార్నర్ లో ఆరెంజ్ ఆరెంజ్ కలర్ షర్ట్ ని చూసారా? ఆ కలర్ చుడిదారే నేను వేసుకున్నాను ఆ రోజు. యు నో ఐ లైక్ దట్ కోక్ బికాజ్ ఇట్స్ బ్లాక్ అండ్ నాట్ రెడ్ దిస్ చైర్ ఇస్ రెడ్ యువర్ షర్ట్ ఇస్ బ్లూ వైట్ గ్లాసెస్ white shirt. Yeah, everything is green around us. Yeah, don't you think so? Green is my ఏం కావాలి మీకు? ఈ నవ్వు చాలు. నమస్తే రెడ్డి సాబ్. ఆయ్యే. నో నథింగ్. నమస్కారాల తర్వాత ముందు శాంతి బాబా గారి సంగతి చూడండి. నాకే మనశ్శాంతి లేకుండా. అరే ఏమైంది రెడ్డి సాబ్? నన్ను మంత్రివర్గంలో నుంచి పీకేయించడానికి సుప్రీం కోర్టులో కేసు వేశాడు. ఆడి పేరు మీద ఉన్న ట్రస్ట్ డబ్బులు నేను తినేశాను అంటా. అంటా ఏమిటి? నేనే తినేశాను. నేను ఒకడే తిన్నానా? అయినా నాకెన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాడు చూసుకోవాల్సిన పని లేదా? త్రీ ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నాను నేను. అందుకే 2 కోట్లు ఇస్తాను, సైలెంట్ అయిపో, నన్ను వదిలేసే అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. నో నథింగ్. నిన్ను మంత్రివర్గం నుంచి బీగించేదాకా వదిలిపెట్టను, నేను నిద్రపోను అంటున్నాను. నేను మాట్లాడతాను ఓకే? అందుకేగా నీ దగ్గరకు వచ్చాను. ఏదో ఒకటి చేసి వాడిని సైలెంట్ చేసి. నాకు పార్లమెంట్ టైం అయింది, నేను వస్తాను. ఓకే. గానీ నాగపూర్ లో ఉన్నాడు, పిలుద్దామా? వద్దు, మనమే హ్యాండిల్ చేద్దాం. నేను పోరాడుతున్నది డబ్బు కోసం కాదు, న్యాయం కోసం. అలాంటి వాడు ఆ కుర్చీలో కూర్చోవడానికి పనికిరాడు. ఇవాళ ఈ అనాథల్ని మోసం చేసిన వాడు రేపు దేశాన్ని కూడా మోసం చేయగలడు. అందుకే ఆ 60 కోట్లతో పాటు అతని రాజీనామా కూడా అడిగాను. బాబా బాబా బాబా, పదవ పోతే వాడు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఓకే ఓకే ప్లీజ్ బాబా, అర్థం చేసుకోండి. వాళ్ళ దగ్గర మనం డబ్బులు వసూలు చేద్దాం, బట్ ఇన్ ఇన్స్టాల్మెంట్.
కేసు విత్డ్రా చేసుకోవడానికి పేపర్స్ రెడీ చేసి తీసుకొచ్చాను, సంతకం చేయండి. ప్లీజ్ సై, బయటకు వెళ్ళండి బాబా. దయచేసి బయటకు వెళ్ళండి. నేను బయట వెళ్ళండి బాబా. బయటకు వెళ్ళండి, దయచేసి అర్థం చేసుకోండి. బయటకు వెళ్ళండి. పిస్తాల్ ఖాళీయే. నేను బయటకు వెళ్ళాలా? సుమారు 200 మంది చనిపోయి ఉంటారని మా అంచనా. సార్, ఇది నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటారా? Yes. సార్, బాబా గారు సుప్రీంకోర్టులో ఒక సెంట్రల్ మినిస్టర్ మీద కేసు పెట్టారు, దానికి దీనికి అంత సంబంధం ఉందా? ప్లీజ్ ప్లీజ్ డోంట్ డైవర్ట్ ది ఇష్యూ. యూ డోంట్ డైవర్ట్ ది ఇష్యూ. చెప్పండి మేడం, వాట్ హ్యాపెండ్? అదేం జరిగింది? ఇది షార్ట్ సర్క్యూట్ కాదు, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. బాబా గారిని, చిన్న చిన్న పిల్లల్ని అన్యాయంగా చంపేశారు. నా కళ్ళారు చూశారు. హలో, ఏంటయ్య ఇది? టీవీ చూసావా? అయినా నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? ఆ అమ్మాయి ఆల్రెడీ నిన్ను ఆశ్రమంలో చూసేసింది. రేపు నీ ఫోటో గుర్తుపడితే నీతో పాటు నన్ను కూడా తీహార్ జైల్లో తోస్తారు. దూరంతో పట్టదు. ఆ విషయం నాకు వదిలే సంజయ్. ఒక్కసారి వదిలితేనే ఇక్కడ దాకా వచ్చింది. ఈసారైనా పని కరెక్ట్ గా చేయి. ఆ అమ్మాయిని సిబిఐ వాళ్ళు పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉంచారు. నాయుడు, గనిని పిలిపించండి.